నమస్కారం, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. కార్తీక మాసాన్ని ఒక పుణ్యమాసంగా భావిస్తారు, ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు, ప్రతిరోజు కూడా దేవాలయాలకి వెళ్తూ ఉంటారు, అలాగే ఇంట్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు, ఇంకా ఎన్నో రకమైన ప్రత్యేక పనులు విధులు చేస్తూ ఉంటారు కదా. అయితే అయినప్పటికీ కార్తీక పూర్ణిమ గురించి, కార్తీక మాస విశిష్టతల గురించి, ఆ కాలంలో పాటించాల్సిన విధి విధానాల గురించి చాలా మందిలో అనేక సందేహాలు అలాగే ఉంటాయి. అటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు త్రిభాష మహాసహస్రావధాని ప్రణవ పీఠాధిపతి వద్దిపత్తి పద్మాకర్ రావు గారు. ఆయన అడిగి అనేక సందేహాలన్నింటినీ కూడా ఈరోజు మన కార్యక్రమంలో నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు కార్తీక పూర్ణిమ, కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ముందుగా అసలు ఈ కార్తీక పూర్ణిమ అనే పేరు ఎందుకు వచ్చింది, దాని విశిష్టత ఏంటి చెప్తారా? నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని నా పక్కనే ఉన్న పరమేశ్వరుడికి ముందుగా నమస్కారం చేసుకుందాం అమ్మవారితో కలిపి. మన మాసాలన్నీ చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఏర్పడ్డాయి, అందుకే మన మాసాలకు ఏమని పేరు, చాంద్రమాన మాసములని పేరు. మన పంచాంగం అంతా చాంద్రమానం, అదే తమిళియన్స్ అయితే అరవలైతే సూర్యుడిని బట్టి పెట్టుకుంటారు, అది సౌరమానం అంటారనమాట. ఇలా ఒక్కొక్క పంచాంగం ఒక్కొక్క విధానంగా ఉంటుంది. చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసానికి ఆ పేరు వచ్చింది. కార్తీక పూర్ణిమ అని దీనికి ఎందుకు పేరు వచ్చింది, అసలు కార్తీక మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని మీరు అడిగారే, దానికి గల కారణం ఏంటంటే చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. మనకి ఎన్ని మాసాలు ఉన్నాయి, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశీజం, కార్తీకం, మార్గశరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఈ 12 మాసాలున చిత్ర అని ఒక నక్షత్రం ఉంది. పూర్ణిమ నాడు చిత్ర అనే నక్షత్రం ఉంటే దానికి చైత్రమాసం అని పేరు. పూర్ణిమ నాడు విశాఖ నక్షత్రం ఉంటే వైశాఖం అని పేరు. జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠం. పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ అనే నక్షత్రాలు పూర్ణిమ నాడు ఉంటే ఆషాఢమాసం. శ్రవణం నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణం. పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే భాద్రపదం. అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆశ్వయుజమాసం. కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీకం. అంటే ఇప్పుడు ఈ కార్తీక మాసానికి ఆ పేరు ఎందుకు వచ్చిందనమాట, పూర్ణిమ కృత్తిక నక్షత్రంలో ఉంది కనుక, చంద్రుడు అందులో ప్రవేశించాడు కనుక ఆ కృత్తిక అభివృద్ధి అయి కార్తీకము అవుతుంది. అందుకనే కార్తీకము అనాలి తప్ప కార్తీకము అని దీర్ఘం తీయకూడదు. కార్తీక మాసం అంతా పవిత్రమే. అందులో ప్రత్యేకత ఏమిటంటే పూర్ణిమ, కార్తీక పూర్ణిమ నాడు ఈశ్వరుడు లోక సంచారం చేస్తాడు. ఒంటరిగా కాదు, అమ్మవారితో కలిసి తిరుగుతాడు. అమ్మలేని అయ్యకు విలువ లేదు. ఆయనకి ఒక నియమం పెట్టుకున్నట్ట, నేను పూర్ణిమ నాడు లోకమంతా తిరుగుతాను, ఆ సమయంలో దీపాలు వెలిగించినటువంటి వాళ్ళని అనుగ్రహిస్తాను. ఒకటి కాని రెండు కాని అసంఖ్యాకంగా ఆవునేతితో దీపాలు వెలిగించిన వాడిని అనుగ్రహిస్తాను అని ఒకప్పుడు నియమం పెట్టుకున్నాడు. అందువల్ల కార్తీక పూర్ణిమ నాడు చీకటి పడుతూ ఉండగానే అంటే సంధ్యా సమయంలో అసంఖ్యాకంగా పూర్వకాలంలో ఇంటి ముందు దీపాలు వెలిగించేవారు, ఆలయాల దగ్గర దీపాలు వెలిగించేవారు, ఆకాశ దీపం ధ్వజస్తంభం పైన దీపం వెలిగించేవారు. దీపం వెలిగించిన వాణ్ణి, దీపానికి నమస్కరించిన వాణ్ణి, దీపంలో ఆవు నెయ్యి వేసిన వాణ్ణి, దీపంలోకి ఒత్తి పట్టుకొచ్చిన వాణ్ణి, ఏమీ లేకపోయినా కనీసం దీపం పెట్టండి అని ప్రోత్సహించిన వాణ్ణి, ఈ దీపమహిమని ప్రసారం చేస్తున్నటువంటి ఛానల్ వాళ్ళని, ఇందులో పాల్గొన్న మనల్ని, సిబ్బందిని అందరినీ అనుగ్రహిస్తానన్నాడే. కాబట్టి ఇప్పుడు దీపాలు వెలిగించడం వల్ల వచ్చే లాభం ఏమిటనమాట, ఇందులో తెలిసి కానీ తెలియక కానీ పాల్గొన్న వాళ్ళందరూ కూడా వేళకెంత భోజనం చేయగలుగుతారు. సంపద అంటే కోట్లక్కర్లేదుగా, సమయానికి వస్తువు రావడమే సంపద అంటే. ఈ సమయానికి దాహం వేసింది అనుకుందాం, దాహం వేసిన వెంటనే ఓ మంచిరాళ్ళ శేషం వస్తే అది సంపదేగా.
కట్టుకోవడానికి కావలసిన మంచి వస్త్రం వస్తే సంపద. ఇంట్లో పిల్లలు మన మాట వింటే అది గొప్ప సంపద. మంచి కొడుకు పుట్టడం తండ్రికి ఒక గొప్ప సంపద, కూతురు పుట్టడం ఓ సంపద, అల్లుడు రావడం ఓ సంపద, కోడలు రావడం ఓ సంపద. ఇవన్నీ ఈశ్వరుడు కార్తీక పూర్ణిమ నాడు దీపములు పెట్టిన వాళ్ళకి ఇస్తాడు. అందుకనే కార్తీక పూర్ణిమ కార్తీక పూర్ణిమ అని ప్రచారం చేశారు. అందువల్ల మనకు అదృష్టవశాత్తు మంగళవారం నాడు అంటే రేపే పూర్ణిమ అయ్యింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి మొదలై రేపు సాయంత్రం 6:30 దాకా ఇంచుమించుగా పూర్ణిమ ఉన్నది కనుక రేపేం చేయాలన్నమాట, ఈ పూర్ణిమ నాడు ప్రొద్దుటే లేవాలి, చేయవలసిన అర్చనాదులు చెయ్యాలి, సాయంకాలం సూర్యుడు అస్తమించడానికి కొంచెం ముందే వీలుంటే శివాలయానికో విష్ణువాలయానికో అమ్మవారి ఆలయానికో వెళ్ళండి, ఆవునేతితో దీపాలు వెలిగించండి. ఆలయానికి వెళ్ళే ఓపిక లేనటువంటి వాళ్ళు, అవకాశం లేనివాళ్ళు, అటువంటి వాళ్ళు ఇంటి దగ్గరైనా దీపం వెలిగించండి, పరమేశ్వరుణ్ణి పూజించండి, తద్వారా సంపదలు సుఖము శాంతి పొందండి అని మనకి శివపురాణం చెబుతున్నది, స్కాంద పురాణం కూడా చెబుతుంది. అయితే గురువుగారు, మరి కార్తీక పూర్ణిమ ఈ కార్తీక మాసంలో అంతా నదుల్లోనూ లేదంటే వీలైతే ఇంకొక ప్రత్యామ్నాయ రూపంలో అయినా స్నానాలు ఆచరించాలి అని చెప్తుంటారు కదా, ఒక ప్రత్యేకమైన స్నానాలు చేస్తూ ఉంటారు, దీనికి కారణం ఏంటి? అసలు కార్తీకమే స్నాన మాసం అని పేరు. నకార్తీక సమో మాస అని స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఉంది. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు. దానికి గల కారణం, భగవంతుడు సృష్టిలో ముందు నీళ్లు సృష్టించాట. దేన్ని? నీళ్లు. అందుకే వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ అపయేవ ససర్జాదౌ అని ఒక మంత్రం ఉంది. అపహ అంటే నీళ్లు, ససర్జ సృష్టించను, ఎప్పుడు? ఆదౌ సృష్టికి ప్రారంభమందు. సృష్టికి ప్రారంభమందు నీళ్లని మాత్రమే భగవంతుడు సృష్టించను, మళ్ళీ నీటిలోంచి అగ్నిని సృష్టించాడు. అందువల్ల ఏం చేయాలంటే ఈ కాలంలో కార్తీక మాసంలోనే సృష్టి ఆరంభమైంది. కార్తీక మాసంలో నీళ్లు సృష్టించాడు, ఈ కార్తీక మాసంలోనే నీటిలో నుంచి అగ్నిని సృష్టించాడు. అగ్నిని బడవ అగ్ని ఎవరు మొదట్లో? అసలు ఇంకో రహస్యం చెప్పనా, అగ్నికి అప్యుత్తం అని పేరు. అప్ అంటే నీరు, అందులోంచి పుట్టింది కనుక అప్యుత్తము, నీటి నుంచి పుట్టిందని అర్థం. నీటిలోంచి పుట్టింది, ఆ నీరే మళ్ళీ దాన్ని నాశనం చేస్తుంది. ఎందులోంచి పుట్టామో దాంట్లోనే చస్తా అంటే చివరికి మనం. మనం కూడా అంతే, భూమి మీద పుట్టాము, భూమి మీదే మళ్ళీ వెళ్ళిపోవలసిందే. ఆకాశంలో పోయినా మళ్ళీ వాడికి కిందే పడాలి. నీటిలో నుంచి అగ్నిని సృష్టించింది కూడా కార్తీక మాసం. అప్పుడు పరమాత్ముడు ఏమన్నాడు, సృష్టి ఆరంభంలో కార్తీక మాసంలో నేను నీరు సృష్టించాను, అందువల్ల కార్తీక మాసంలో నేను మొదట సృష్టించిన నీళ్లలో పవిత్రంగా స్నానం చెయ్యండి. నేను తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నీటిని సృష్టించాను, కాబట్టి ఆ నీటిలో మీరు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చెయ్యండి. ఇప్పుడు ఇంకొక టెక్నిక్ చెప్పాలి ఇక్కడ, ఒక సూక్ష్మధర్మం. పిల్లలు పుట్టగానే వాడు ఎలా ఉంటాడు? తల్లి కడుపులోంచి రాగానే మలినంతో రక్తంతో ఉంటాడు అవునా? అప్పుడు ఏం చేయిస్తున్నారు? పురిటి స్నానం చేయిస్తున్నారా? మనం కూడా భూమి మీద పుట్టడం మాలిన్యంతో పుట్టాం, దోషాలతో పుట్టాం. ఈ పుట్టిన వాడికి పురిటి స్నానం చేయించాలి. పురిటి స్నానం కోసమే భగవంతుడు ముందు నీళ్లు సృష్టించి తర్వాత మనల్ని సృష్టించాడు. అందుకే పూర్వకాలంలో కార్తీక మాసంలో మొదటి ప్రాణిని స్వయంభూ మనువుని సృష్టించాడు భగవంతుడు. ఆ మనువుని తాను సృష్టించిన నీళ్లలోనే ముంచి స్నానం చేయించాడు. మనువు యొక్క పిల్లలం కనుక మనలకి మానవులు అని పేరు. మానవుడు అనే శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది? మనోహ అపత్యం పుమాన్ మానవ, మనువు యొక్క కుమారుడు గనక మానవుడు అన్నారు. అందుకని మనం ఏం చేయాలన్నమాట, భగవంతుడు ముందు సృష్టించింది నీళ్ళని, ఆ తర్వాత జీవిని సృష్టించాడు, ఈ జీవికి పురిటి స్నానం కార్తీక మాసంలో నీళ్లలో చేయించాడు, అది కూడా తెల్లవారుజామున చేయించాడు. అప్పటి నుంచి శాస్త్రాలు ఏం చెప్పాయన్నమాట, నాయనా కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు లే, అందులో ముఖ్యంగా 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఉండేటటువంటి కాలం చాలా గొప్ప కాలం, ఈ కాలములో వీలుంటే సముద్రంలో స్నానం చెయ్యి లేదా నదిలో స్నానం చెయ్యి. అది నది సముద్రము కూడా కనిపించకపోతే ఏ పుణ్యాత్ములో కాకినాడ దగ్గర విశాఖపట్నం దగ్గర ఉన్నారనుకోండి, కాలంలో సముద్ర స్నానం చేస్తారు. గోదావరి దగ్గర, కృష్ణానది దగ్గర, లేకపోతే మూసీనది దగ్గర, కాశీ దగ్గర గంగానదిలోనే ఉంటే గంగలో స్నానం చేస్తారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో సరిగ్గా ఉప్పల్లో ఉన్నారు పద్మాగర్ గారు అనుకుందాం, ఇప్పుడు ఈయనకి గంగానదీ స్నానం ఎలా కుదురుతుంది? అందుకని ఏం చెప్పారు, కనీసం ఇంట్లో అయినా స్నానం చెయ్యన్నారు. కాకపోతే ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఈ కార్తీక మాసంలో ఒక చిన్న సూచన చేశారు, నాయన కార్తీక మాసం గొప్పది, నదీ స్నానమో కాలువలో స్నానమో లేకపోతే సముద్ర స్నానమో చెయ్యాలి, చెయ్యలేకపోతే ఇంట్లో బాత్రూములో అయినా తెల్లవారుజామున స్నానం చెయ్యి, చేసేటప్పుడు
ఈ నెల్లాళ్ళ కోసం కొత్త పాత్ర తెచ్చుకుని అందులో నీళ్లు పట్టుకుని స్నానం చేయన్నారు. అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకై, తెల్లవారుజామునేలే కొత్త కుండలోకి నీళ్లు పట్టుకుని స్నానం చేయి. అంటే ఇప్పుడు బాత్రూంలో కుండలు ఎక్కడ పెడతాం ఇప్పుడు మనం దగ్గర, కొత్త బకెట్టు కార్తీక మాసానికి ముందే తెచ్చుకోవాలి. దీపావళి అమావాస్య చతుర్దశి నాడు ముందు ఏం చేయాలన్నమాట, ఒక కొత్త బకెట్టు ఒక కొత్త మగ్గు మన కోసమే కదండి, ఎవరికి ఇవ్వట్లేదు కదా, కొనుక్కోవాలి. దీంతో బాత్రూంలో నీళ్లు పట్టుకోవాలి. ఈ నీళ్లు మళ్ళీ గంగా స్నానం వంటి నీళ్లు అవ్వాలి. మనం గంగలో స్నానం చేస్తే వచ్చే ఫలితం ఇంట్లో బాత్రూంలో స్నానం చేసినా రావాలంటే దానికి మళ్ళీ ఏం చెప్పారు, ఈ కొత్త పాత్రలో నీళ్లు పట్టుకుని అందులో కొద్దిగా ఆవు పాలు కానీ లేక ఆవు పేడ కానీ ఆవు నెయ్యి కానీ కొంచెం పసుపు కానీ వేసి ఈ జలమే గంగాజలము ఇదే కృష్ణాజలము అనుకోమన్నారు. దీనికి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు, ఓ గంగా యమున మొదలైనటువంటి నదులన్నీ ఇందులోకి వచ్చుగాక అని వాటిని తలుచుకోవాలి. సంస్కృత శ్లోకం చదువుకోలేని వాళ్ళు తెలుగులో చెప్పుకోవచ్చు, గంగా యమున కృష్ణ వంటి సమస్త నదులారా ఈ బకెట్ నీళ్లలోకి రండి అని ఆవాహన చేసి ఆ నీళ్లతో స్నానం చేస్తే మీరు నదులలో స్నానం చేసిన ఫలితం పొందుతారు. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమే చెయ్యాలి. స్నానం చేయటం వల్ల లాభం ఏమిటి, మనం పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు చేసిన మహాపాపాలన్నీ పోతాయి. ఉదాహరణకి ఈరోజు మనం పొద్దుట తెల్లవారుజామున లేచి స్నానం చేసాం, అప్పటి వరకు మన వయసు ఎంతో కొంత ఉంది కదా, ఏదో నా పొట్టి వాడికి 30 ఏళ్ళు ఉండొచ్చు, మీలాంటి వాడికి 40 ఏళ్ళు ఉండొచ్చు, ఇన్నాళ్ళు మనం చేసిన మహాపాపాలు ఉంటాయి కదా, ఈ పాపాలన్నీ ఈ క్షణం వరకు చేసిన పాపాలన్నీ పోతాయి. కొత్త పాపాలు మళ్ళీ రేపు చేసుకోవచ్చు, మళ్ళీ కార్తీక మాసం రాగానే మళ్ళీ స్నానం చేయగానే పాపాలు పోతాయి. కావాలని పాపాలు చేయకూడదు కానీ తెలుసో తెలియకో మానవులు అన్నాక కొన్ని దోషాలు చేస్తారు కదా, ఈ మహాపాపములన్నీ కార్తీక మాసంలో పవిత్రముగా బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తే పోతాయి. అందుకని కార్తీక మాసంలో తెల్లవారుజామున లేవాలి, స్నానం చేయాలి. తెల్లవారుజామున 5 గంటల్లోపు చేసే స్నానం ఉత్తమ స్నానమని, 5 దాటాక 7 మధ్యలో చేసేది మధ్యమ స్నానమని, 7 దాటాక చేసే స్నానం అధమ స్నానమని పేరు. మనకి ఫలితం ఎక్కువ కావాలంటే తెల్లవారుజామున స్నానం చేస్తే మహాపాపాలు పోతాయి, పాపాలు పోతే పుణ్యాలు వస్తాయి, పుణ్యములు వస్తే మనం అనుకున్న పనులు అవుతాయి, జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా ఆ కష్టాలు తొలగిపోతాయి. మీరు ఇందాక చెప్పినట్లుగా చంద్రుడు ఏ పూర్ణిమ రోజు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని ఆ మాసంగా పిలుస్తున్నామని, అయితే కార్తీక మాసానికి ఎందుకు ఇంత విశిష్టతలు ఉన్నాయి, ఎందుకు ఇంత ప్రత్యేకతలు ఉన్నాయి? నిజంగానే అన్ని మాసాలు నక్షత్రాలు చంద్రుడిని బట్టి వచ్చాయని ఇందాక చెప్పాం కదా, కార్తీక మాసానికి ఇంత విశిష్టత రావడానికి గల కారణం పరమాత్మునికి అసలు రూపం లేదు. రూపము లేని భగవంతుడు మన కోసం రూపాలు ధరించాడు. ఆ రూపములు 2 రూపాలు, ఒకటి శివుడు ఒకటి కేశవుడు. ఈ ఇద్దరు ఒకటే. భగవంతుడు ఒక్కొక్క రూపంతో ఒక్కొక్క పని చేస్తాడు. ఏమండి ఇంత ఎందుకండి, ఇక్కడ మీకు ఈ ధర్మ సందేహాలు తీరుస్తున్నప్పుడు ఈ కండువ వేసుకుని పంచి కట్టుకుని విభూతి పెట్టుకున్న పద్మాకర్ గారిని గుర్తించగలుగుతున్నారు, అదే ఆయన ఎయిర్పోర్ట్లో ప్యాంటు షర్టు వేసుకుంటే ఒక్క క్షణం ఎగదిగా చూడవలసి వస్తుంది. అలాగే ఇక్కడ కూర్చున్నప్పుడు కాస్త మేకప్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టిన వాళ్ళే మళ్ళీ తీసేస్తూ గుర్తుపెట్టడం కొంచెం తేడా అనిపిస్తుంది లేదా, కారణం ఏమిటి, మనం వేసిన వేషాన్ని బట్టి రూపంలో కొంచెం మార్పు వస్తుంది. అలాగే భగవంతుడు కూడా శివుడిగా కేశవుడిగా 2 రూపములు ధరించాడు. ఈ 2 రూపములతో ఈ కార్తీక మాసం అంతా లోక సంచారం చేస్తాడు. కేశవుడిగా పోషణ చేస్తున్నాడు, గోవిందుడి రూపంలో ఏం చేస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు, మనకు కావలసిన కోరికలు తీరుస్తున్నాడు. శివుడి రూపంలో లయం చేసుకుంటున్నాడు. ఈ 2 రూపములతో లోకంలో తిరిగేటటువంటి కాలం కార్తీక మాసం. అంటే ఇటు శివుడిగా అటు కేశవుడిగా తిరుగుతున్నాడు. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం ఇది. తక్కిన మాసాల్లో శివకేశవులిద్దరూ ఇంతలా ప్రత్యేకంగా ఒకే రోజు తిరగరు. ఈ విధంగా ఇద్దరు మహానుభావులకు ఇష్టమై సంచారం చేసే మాసం కనుక ఈ మాసానికి ఎక్కువ ప్రాముఖ్యం వచ్చింది, ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది, ప్రధానత వచ్చింది. అందుకని ఈ కాలంలో ఏం చేయాలన్నమాట, ఇటు శివుణ్ణి తలుచుకోవాలి, అటు కేశవుణ్ణి తలుచుకోవాలి. ఆ ఇద్దరిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. కార్తీక మాసంలో శివకేశవులకి భేదం పాటించకూడదు. మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాత యావచ్చంద్ర దివాకరౌ అని విష్ణువు స్వయంగా చెప్పాడు ఒకప్పుడు. నా భక్తుడు శివుణ్ణి ద్వేషిస్తున్నాడు, శివభక్తుడు
నన్ను ద్వేషిస్తున్నాడు. శివుణ్ణి పూజించి నన్ను ద్వేషించినా, నన్ను పూజించి శివుణ్ణి ద్వేషించినా, ఆ ఇద్దరూ నరకానికి పోతారు. ఎంతకాలం నరకంలో ఉంటారట? యావచ్చంద్ర దివాకరౌ, సూర్యచంద్రులున్నంతకాలం నరకంలో ఉంటారట. ఇక ఆ తర్వాత నరకం ఎక్కడుందిలేండి? అంటే సర్వనాశనే సృష్టి కదా. అందుకనే ఈ కాలంలో శివకేశవుల్ని పూజించాలి తప్ప ద్వేషం పెట్టుకోకూడదు, వారిద్దరి ఎడల భేదం పాటించకూడదు. ఇంతకీ భగవంతుడు పలు రూపములలో ఈ భూలోకంలో తిరుగుతూ అందరినీ అనుగ్రహించే కాలం కేవలం కార్తీక మాసమే. భగవంతుడే మనం, మనమే భగవంతుడు. ఆయనకి ఆనందం కలిగించే పనులు మనం చేస్తే ఆయన ఆనందిస్తాడు. మీరు మీ ఇంట్లో ఉన్నప్పటికంటే ఇలా వచ్చినప్పుడు మీతో మాట్లాడడం తేలిక కదా. మీ ఇంట్లో ఉన్నప్పుడు మీతో మాట్లాడాలంటే కొంచెం కష్టం అవ్వచ్చు. మీరు ఫోన్ ఎత్తచ్చు ఎత్తపోవచ్చు, దొరకచ్చు దొరకపోవచ్చు. అదే మీరు ఈ ఆఫీస్కి వచ్చారు, నా ఎదురుగుండా కూర్చున్నారు, ఇప్పుడు ముఖాముఖి నేను మాట్లాడగలను కదా. భగవంతుడు ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడడం మనకి కష్టం. అదే ఆయన మన లోకానికి వచ్చి మన ఇంట్లోకి వచ్చి అడుగుపెట్టినప్పుడు, నాయనా నేను శివుణ్ణి, నేను విష్ణువుని, ఏం కావాలో కోరుకో అంటే కోరుకోవడం తేలిక, కోరుకున్నాక కూడా ఎదురుగుండా ఉన్నాడు కనుక తొందరగా ఇస్తాడు ఆయన. అవునా? ప్రజల వద్దకి పాలన శివకేశవులు తీసుకొచ్చిన కాలం ఈ కార్తీక మాసం. అందుకని కార్తీక మాసం మనకి ఇంత విశిష్టత ఉన్నది. ఓకే. అలా మరి కృష్ణపక్ష పక్ష అష్టమికి కూడా ఒక ప్రత్యేకత ఇవ్వబడింది కదా, దాని గురించి చెప్పండి. ఈ కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి కాలభైరవ అష్టమి అని పిలువబడుతుంది. కాలభైరవుడు అన్ని అష్టముల్లోనూ పూజింపబడతాడు. అందులో శుక్లపక్షంలో కంటే కృష్ణపక్షంలో కాలభైరవుణ్ణి పూజిస్తే అధిక ఫలితం. ఏమండి, రేపు రాబోయే కార్తీక మాసంలోని కృష్ణపక్ష అష్టమి నాడు కాలభైరవుణ్ణి కార్తీక మాసంలో పూజించడానికి వస్తారు కాశీకి? అసలు ఆ రోజు కాలభైరవుడి గుడి దగ్గర నిలబడలేము మనం, అంత జనం ఉంటారు కాశీలో. కాలభైరవుడికి చాలా గుళ్ళు ఉన్నాయి, కానీ ప్రత్యేకత కాశీ. కాశీలోనే కాలభైరవుడు క్షేత్ర పాలకుడయ్యాడు. ఆయన ఆలయంలో చిన్న రూపంతో ఉంటాడు. అష్టమి నాడు ఆ పరమాత్ముడిని చూడడానికి అసంఖ్యాకంగా జనం వస్తారు. కాలభైరవుడికి కృష్ణపక్షాష్టం అంటే ఇష్టం కదా, అందుకని ఆ రోజు లక్షలు లక్షలు క్యూలో నిలబడతారు. అందుకే ఆ పూట మామూలు వాడు దర్శనానికి వెళ్ళాడు. ఇక రెండవది ఉజ్జయిని. ఉజ్జయినిలో కాలభైరవుడికి ఈ అష్టమి నాడు ప్రత్యేక పూజ చేస్తారు. కొంతమంది అమాయక భక్తులు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు మద్యం కూడా నైవేద్యం చేస్తారండి. ఆ మద్యంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. వాళ్ళు అదొక సంప్రదాయం. మరి ఏం చేస్తాం, అమాయకులు కొంతమంది ఉంటారుగా, బలులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటారుగా, అలాంటి వాళ్ళలో కొందరు మద్యాన్ని నివేదన చేస్తారు. అది కొంత తీర్థంగా కూడా పుచ్చుకుంటారు. ఉజ్జయినిలో అయితే కాలభైరవుడి గుడి దగ్గర ఇక జనం అసంఖ్యాకంగా ఉంటారు. మన పురాణములు ఏం చెప్పాయంటే కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు కాలభైరవుణ్ణి విభూతితో అభిషేకించండి. అంటే ఆయన విగ్రహాన్ని విభూతి పోస్తూ అభిషేకం చెయ్యండి. విభూతితో అభిషేకం అయ్యాక పంచామృతాలతో అభిషేకించండి. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పాలు తోడు పెట్టగా వచ్చిన పెరుగు అంటే ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె, ఈ ఐదింటికి పంచ అమృతములని పేరు. ఈ ఐదు కూడా ఐదు అమృతాలు అన్నమాట. ఇవి కలిపి వీటితో విభూతితో అభిషేకం అయ్యాక కాలభైరవుణ్ణి అభిషేకించండి. ఆ తర్వాత శుద్ధ జలంతో, గంగాజలంతోటో లేక మంచినీళ్లతోటో అభిషేకం చెయ్యండి. అప్పుడు కాలభైరవుడికి చందనం పూయండి. చందనం అంటే ఆయనకి చాలా ఇష్టం. నిజంగా గంధం పూస్తే చాలా లాభం. ఎందువల్ల? గంధాత్ పుణ్యం అవాప్స్యసి. నాయనా నీవు గంధంతో భగవంతుణ్ణి పూజించు, గంధం ఆయనకి పూయి. గంధాత్ గంధము వలన పుణ్యం, పుణ్యమును అవాప్స్యసి పొందుతావు అన్నాడు కృష్ణుడు. అందుకని తర్వాత గంధం పోస్తారు. కాశీలో అయితే కాలభైరవుడికి నల్లని వస్త్రం లేక నీలంగా ఉన్న వస్త్రం ధరింపజేస్తారు. ఆ తర్వాత హారతిస్తారు. ఈ విధంగా మహానుభావుణ్ణి పూజించిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయగా వచ్చిన ద్రవం ఉంటుంది, ఆయన పోసినది, దాన్ని తీర్థంగా ఇస్తారు, అది తాగాలి. అది తాగితే అపమృత్యు ఉండదు. ఇంతకీ కృష్ణపక్షంలో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి నాడు కాలభైరవుణ్ణి పూజించినా, ఆ పూజించిన తర్వాత ఆయన విభూతిని ధరించినా, ఆయన అభిషేకం చేయగా, ఆయనను అభిషేకం చేయగా వచ్చినటువంటి దాన్ని తీర్థంగా తీసుకున్నా, ఆయనకి పూసినటువంటి చందనాన్ని మనం ఒంటికి పూసుకున్నా, మనకి యాక్సిడెంట్లో చచ్చే దరిద్రం రాదు. దానికి అకాల మరణం, తర్వాత ప్రమాద మరణం అని పేరు. కారులో పెడుతున్నామండి, వాళ్ళ ఇంటికి వస్తాం నమ్మకం ఏమిటి? రోడ్డు ఎక్కామంటే ఇంక ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు ఇవాళ. ఏ వ్యక్తికి కూడా జీవితం సుస్థిరంగా లేదు. అందువల్ల ప్రమాద మరణాలు ఎక్కువగా ఉన్నాయి.
అదే కాలభైరవుణ్ణి మనం అష్టమి నాడు పూజిస్తే అకాల మృత్యువులు పొందాం, ప్రమాద మరణములు పొందాం, 100కి 100 పళ్ళు ఎక్కువ కాలం జీవిస్తాం, ఆరోగ్యంగా జీవిస్తాం. అందుకని కాలభైరవుణ్ణి ఏం చేయాలన్నమాట, ఈ అష్టమి నాడు పూజించాలి. కార్తీక మాసంలో దానికి ఉన్న వైశిష్ట్యం అంత గొప్పది. నేను నిజంగా చెబుతున్నాను, ఒక ఆయనకి జాతకరీత్యా 30 ఏళ్ళకి చచ్చిపోతాడని ఎవరో రాశారట. ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయనకి జాతకాలు చెప్పేవాళ్ళు ముందే భయపెట్టేస్తారు కొంతమంది, అలా భయపెట్టకూడదు, అది పాపం. రాగానే నువ్వు చచ్చిపోతావు అంటే వాడు ఏమైపోతాడమ్మా, నువ్వు 10 కాలాలు సుఖంగా ఉంటావని చెప్పి ఒకవేళ ఏదైనా దోషం ఉంటే పరిహారం చేసుకోమని చెప్పాలి తప్ప, నువ్వు చచ్చిపోతావట అంటే వాడు గజగజలు ఆడిపోడు. అందుకని అలా చెప్పడం మహాపాపం అని చెప్పారు. సరే, ఎవరో చెప్పారు, ఆయన భయపడి నా దగ్గరికి వచ్చాడు. వెంటనే కార్తీక మాసంలో క్రిందటి సంవత్సరం అష్టమి నాడు ఆయన అభిషేకం చేసుకోమన్నాను, చేసుకున్నాడు, విభూతి ధరించాడు. ఇప్పుడు మంచి ఆరోగ్యంగా సుఖంగా బతుకుతున్నాడు. 37 కాదు కదా, ఆయన 100 ఏళ్ళు వచ్చినా సుఖంగా ఉంటాడు. కాలభైరవుడు అనుగ్రహం అటువంటిది. భం 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 వటుకనాథం కాలభైరవం భజే అని ఆ భగవంతుడిని ధ్యానం చెయ్యాలి. దక్షారామం వెళ్ళి అక్కడ కూడా పరమాత్మని పూజించడం చాలా మంచిది. ఎక్కడైనా మొత్తం మీద కాలభైరవాష్టమి నాడు, ఆ కార్తీక మాసంలో కృష్ణపక్షాష్టమి నాడు ఆ పరమాత్మని పూజిస్తే అకాల మృత్యువులు ఉండవు. మరి ఈ మాసంలో అంతా పంచారామాలు తిరగాలి అని అంటారు కదా, దాన్ని ఎందుకు చెప్పబడింది అలా? నిజంగా పంచారామాలే కాదు, శివాలయాలు తిరగమన్నారు. పూర్వకాలంలో కాలినడకన పంచారామ క్షేత్రాలకి ఈ కార్తీక మాసంలో వెళ్ళేవారు. దానికి ఒక కారణం ఉన్నదిలేండి. శివుడికి పంచముఖుడు అని పేరు. కొంచెం స్పష్టంగా తేలిగ్గా మీ అందరికీ అర్థమయ్యే భాషలో చెబుతున్నాను, శివుడికి ఏమని పేరు? పంచముఖుడు. పంచ అంటే ఏమిటి? కట్టుకునే పంచకాసమా, 5 అని అర్థం సంస్కృతంలో. పంచముఖుడు అంటే 5 ముఖములు కలిగినవాడు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము, ఈ 5 శివుడి యొక్క ముఖములకు పేర్లు అన్నమాట ఇప్పుడు నేను చెప్పినవి. అందులో సద్యోజాతము అంటే పడమర వైపు ఉండే ముఖం. శివుడి ముఖాలు ఎలా ఉంటాయంటే, ఒకటి తూర్పు దిక్కుకేసి ఉంటుంది, ఒకటి పడమరకు ఉంటుంది, ఒకటి దక్షిణమునకు, ఒకటి ఉత్తరానికి ఉంటుంది, ఒకటి ఇలా పైకి ఉంటుంది ఆకాశం కేసి తిరిగి. అందులో పడమర దిక్కుకేసి ఉండే ముఖమునకు సద్యోజాతము అని పేరు. తూర్పు దిక్కుకేసి ఉండే ముఖమునకు తత్పురుష ముఖము అని పేరు. ఉత్తరం దిక్కుకున్నటువంటి ముఖానికి వామదేవము అని పేరు. దక్షిణం దిక్కుకేసి ఉండే ముఖమునకు అఘోరము అని పేరు. ఆ సంప్రదాయం వాళ్ళు అఘోరీలు అంటే. ఒక ముఖం పైకి ఉంటుందన్నాను కదా, ఆ పైకి ఉండేదానికి ఈశానము అని పేరు. ఇదన్నమాట 5 ముఖములు. ఈ 5 ముఖముల నుంచి ఆ పరమాత్ముడు 5 అద్భుతమైన క్షేత్రాలు సృష్టించాడు. నేను చాలా లోపలికి వెళ్ళి చెబుతున్న మాట ఇది. ఏదో ఇంతవరకు అందరూ చెప్పిన పంచారామాల గురించి వేరు, ఈ 5 ముఖములే 5 క్షేత్రాలు అయ్యి అవే పంచారామాలు వరుసగా అనమాట. మనకి ఎక్కడనమాట, గుంటూరు దగ్గర ఉన్నటువంటి అమరావతి అమరారామం, భీమవరం దగ్గర గురుపూడని ఉన్నది, అక్కడ సోమేశ్వరుడు ఉన్నాడు, పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరుడు, ఆ తర్వాత దక్షారామ భీమేశ్వరుడు, కాకినాడకి దగ్గరలో సామర్ల కోటను ఉంది కదా అది కుమారారామం. ఈ 5 లింగములు, ఈ 5 ముఖాలు అన్నమాట, 5 ముఖాలు 5 లింగాలు అయ్యాయి. అద్భుతమైన క్షేత్రాలు ఇవి. ఈశ్వరుడికి పంచముఖాలు కలిగినటువంటి వాడికి 5 ముఖాల నుంచి 5 లింగములు సృష్టించడం వల్ల ఈ లింగ దర్శనం ఇష్టమైందనమాట. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రం. కార్తీక మాసం ఎలాగో శివప్రీతికరమైంది కనుక ఈ కాలంలో ఈ పంచారామాలు చూసేవారు. దీంతోపాటు అవకాశం ఉన్నవాళ్ళు సౌరాష్ట్రంలో సోమనాథం, శ్రీశైలంలో మల్లికార్జునుడు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయిగా, సౌరాష్ట్రే సోమనాథం చే శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథం చటాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశన్ నాగేశన్ దారుకావని, వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమి తటే హిమాలయేతు కేదారం కృష్ణేశంచ విశాలకి. ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా చూడడం మంచిది. ఏమీ లేకపోతే శివాలయాలకు వెళ్ళి ఎక్కడో చోట చూడండి. కాకపోతే ఒక చిన్న విషయం చెప్పాలి, పంచారామాలకు వెళ్ళమన్నారు తప్ప 5 ఒకే రోజు చూడమని ఏ శాస్త్రంలో చెప్పరా. ఇవ్వాలంటే మనకి వాహనాలు వచ్చాయమ్మా. అంచేత ఏ అర్ధరాత్రి బయలుదేరిపోతే మళ్ళీ అర్ధరాత్రిలోపు కారులోనో హెలికాప్టర్లోనో వెళ్ళగలుగుతున్నాం. పూర్వం కాలినడకన కదా వెళ్ళేవారు. ఒకసారి ఆలోచించండి, కాలినడకన అమరావతి దగ్గర నుంచి సామర్ల కోట దాకా ఎవడన్నా మానవ వాతుడు ఒక రోజులో వెళ్ళగలడు? శక్తి లేనివాడు. మహిమలు ఉన్నవాడిని పక్కన పెట్టండి, ఏదో ఆకాశంలోకి చిక్కున ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షం అయ్యే శక్తి కలిగిన వశిష్ఠుడో నాలాంటి విశిష్ఠుడో పక్కన పెట్టండి, ఎవడు పడితే వాడు ఆకాశం ఎగరలేడు కదా. కాబట్టి ఆ రోజుల్లో నడిచి వెళ్ళడానికి కనీసం 10-15 రోజులు పట్టేది. కాబట్టి ఒకే రోజు చూడాలనేది ఒక భ్రమ.
అది ఎవడో కల్పించిన మాట. మీరు కార్తీక మాసంలో ఇంటి దగ్గర బయలుదేరి మళ్ళీ ఇంటికి వెళ్లకుండా ఈ క్షేత్రములు తిరగమని మాత్రమే విడితే ఎక్కువ పుణ్యమని చెప్పారు. అవకాశం ఉంటే చేయమన్నారు. కాబట్టి అవకాశం ఉంటే పంచారామాలు చూడండి తప్ప హడావిడి పడిపోయి నానాయాత్ర పడిపోయి ఇద్దరు లేకుండా ఒకే రోజు వెళ్ళమని మాత్రం ఏ శాస్త్రము చెప్పలేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. కాబట్టి అలా చెబుతున్నాం, మీరు క్షేత్రములు మాత్రం భక్తితో దర్శనం చేసుకోండి. అన్ని అద్భుత క్షేత్రాలు పంచారామాలు చూసామంటే మళ్ళీ నరకం ముఖం చూడడం అంత గొప్ప క్షేత్రాలు అవి. గురుగారు, మరి ముందుగానే ఈ దీపాలు అంటే ఎక్కడ చూసినా మీరు చెప్పారు కదా ప్రతి ఇంట్లోనూ దీపం వెలిగిస్తూ ఉంటారు, ఎప్పుడైనా ఏ ఇంటికి వెళ్ళి చూసినా కూడా ఈ మాసంలో కనిపిస్తుంది, అసలు ఎందుకు దీపాలు వెలిగించాలని చెప్పారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పండి? దీపం యొక్క మహిమ మనకి స్కాంద పురాణంలో కాశీఖండంలో ఉంది, శివపురాణంలోనూ ఉంది. దాదాపు దీపాల గురించి చెప్పనటువంటి పురాణం అంటూ ఉండదనుకోండి, 18 పురాణాల్లోనూ వేదవ్యాసుల వారు దీప మహిమ చెప్పారు. మనకి వ్యాసుడిచ్చిన 18 పురాణాలు ప్రామాణికాలు. ఆయన రాసిన 18 పురాణాలు మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మ స్కాంద పురాణాలు. వీటిల్లో ప్రత్యేకత ఏమిటంటే స్కాంద పురాణంలోని కాశీఖండం. ఆ కథ చెబితే కానీ అసలు ఈ కార్తీక దీపం యొక్క వైశిష్ట్యం తెలియదు. ఒకప్పుడు కాంపిల్యం అనే ఒక పురం, ఆ కాంపిల్యపురం ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. అక్కడ యజ్ఞదీక్షితుడని ఒక పండితుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. ఆయనకు దౌర్భాగ్యపు కొడుకు పుట్టాడు. వాడు పరమభ్రష్టుడయ్యాడు, నానా వ్యసనాల పాలయ్యాడు. చివరికి ఆ దౌర్భాగ్యుడు తిండి లేక అల్లాడిపోయి, చాలా పెద్ద కథ కదా, రెండు ముక్కల్లో చెప్పేస్తున్నాను. వాడు చివరికి కాశీ వెళ్ళాడు, ఏది తిండి లేక అల్లాడిపోయి. వాడు వెళ్ళే సమయానికి వాడు అదృష్టం బాగుండి, శివరాత్రి అది ఆ రోజు. ఆ రోజు శివాలయానికి దూరంగా గంగానదీ తీరంలో ఒక ఆయన టెంట్ వేశాడు పందిరి. ఆ పందిట్లో తాత్కాలిక శివ మందిరం అని పెట్టి శివుడి దర్శనం చేసుకున్న వాళ్ళంతా అందులో చేరి భజన చేసుకుని తెల్లారాక శివుడికి నైవేద్యం పెట్టి అప్పుడు అన్నం తింటారు, ఉపవాసం ఉండి. ఎప్పుడు కూడా మరి ఆలయంలో ఎక్కువసేపు ఉండరుగా కాశీలో, అందుకని గంగా తీరంలో ఎక్కడో ఒక టెంట్ వేశారన్నమాట ఒక పందిరి, ఒక తాటాకు పందిరి. వీడు కూడా పందిట్లో చేరాడు. అక్కడ తాత్కాలిక మందిరం అని ఉంటుందన్నమాట. అంటే ఏమిటనమాట, అడ్డంగా దడి కట్టి లోపల శివలింగాన్ని పెట్టి రాత్రిపూట ఆ శివలింగాన్ని భజిస్తూ జపం చేసుకుంటూ ఉంటారు, అక్కడ భజనలు చేస్తారు. వీడు అక్కడ చేరి ఏమండి ఆకలిస్తుంది ఏమైనా పెడతారని అడిగితే, శివరాత్రి నాడు ఉపవాసం కదండి, ఏం పెట్టరు, రేపు ఉదయం వరకు ఆగితే రేపు ఉదయం స్నానం అయ్యాక నీకు ప్రసాదం పెడతారు అన్నారు వాళ్ళు. సరే రేపటిదాకా ఇక తప్పనిసరి తిండి కోసం ఆగాడు వాడు. లోపలేమో ఆలయం లోపల శివలింగం దగ్గర మంచి పాయస పాత్ర ఉంటుంది, బంగారపు గిన్నె నిండా పాయసం పోసి పెట్టారు. ఇంకా చాలా పాత్రలోనే అందులో ప్రత్యేకంగా పాయసం ఉన్నటువంటి, జీడిపప్పు పాయసం ఉన్నటువంటి పాత్ర, అది బంగారపు గిన్నె, అది వాడిని ఆకర్షించింది. దాని మీద వీడి దృష్టి పడింది. అర్ధరాత్రి వాళ్ళు ఈ భజన చేస్తున్న వాళ్ళందరికీ పాపం నిద్ర వచ్చిందిట. నిజానికి శివరాత్రి నాడు జాగరణ చేస్తారు, వాళ్ళందరికీ నిద్ర వచ్చింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి నిద్రపోయారు. అప్పటిదాకా మెలకుగా ఉన్న వీడు అమ్మయ్య నిద్రపోయారు అని లోపలికి వెళ్ళి పాయస పాత్ర పుచ్చుకుని బయటకు వచ్చేద్దాం అనుకున్నట్ట. తీరా లోపల శివుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ దీపం కొండెక్కుతోంది, అంటే ఒత్తేమో కాలిపోతోంది, అందులో ఉన్న నెయ్యి అంతా తగ్గిపోయింది. చీకటి అయిపోతే ఈ పాత్ర కనపడదు, ఇది పుచ్చుకుని బయటికి రావాలంటే కష్టం. అప్పుడు ఎలక్ట్రికల్ లైట్లు లేవు కదా, కాబట్టి దీపం లేకపోతే కష్టం అని వీడు ఏం చేశాడు, ఆ పక్కన ఒక నేతి జాడి ఉంటే ఆ నెయ్యి కుంది నిండా పోశాడు. అప్పటికే ఒత్తి బాగా కాలి మసి అయిపోతుంది, అందుకని అది పూర్తిగా తగ్గిపోతుంది. అమ్మో ఒత్తి కూడా పాడైపోతుంది, కొత్తగా ఇక్కడ అగ్గిపెట్టు కూడా లేదని వాడికి ఇలా కండువం ఉంది. ఆ పంచ చింపి నలిపి ఒత్తిగా తయారు చేసి ఆ నేతిలో ఉంచి ఆ ఆరిపోతున్నటువంటి కొండెక్కుతున్నటువంటి ఒత్తిలో పెట్టి దీపం వెలిగించాడు. అంటే శివరాత్రి నాడు వాడు ఏం చేశాడనమాట, అనుకోకుండా వాడి స్వార్థం కోసం దీపం వెలిగించాడు. ఆ దీపపు వెలుతురులో ఈ పాయస పాత్ర పుచ్చుకుని గంగానది రేవు దగ్గరికి పట్టుకెళ్ళి తినేసి అప్పుడు ఈ గిన్నె కడిగి దీన్ని అమ్ముకుని మళ్ళీ జోదం ఆడుదాం అనుకున్నాడు పాపం. ఈ గిన్నె పుచ్చుకుని బయటకు వస్తూ వాడి కర్మగాలి ఆ నిద్రపోతున్నటువంటి పెద్దల్లో ఒక ఆయన కాలు తొక్కాడు. దాంతో వాడు బాబోయని లేచాడు. వాళ్ళు లేవడంతో తక్కిన జనం లేచారు. వీడు ఆగిపోతే బాగుండేది, ఎక్కడ వీళ్ళు తన్నుతారో కొడతారో ఈ గిన్నె లాక్కుంటారో అని పరిగెత్తాడు. ఈ పరిగెత్తడంలో అక్కడ కాపలా వాళ్ళు వచ్చి బాణం కొట్టారు. బాణం వాడి వీపులోంచి బయటకు తీసుకొచ్చింది, వెంటనే కింద పడి చచ్చిపోయాడు వాడు. శివరాత్రి నాడు దీపం వెలిగించిన పుణ్యం వల్ల వాడు చచ్చిపోయి మళ్ళీ భూలోకంలో కళింగ దేశం, అంటే ఇప్పుడు ఒరిస్సా అంటున్నామే, ఒరిస్సా రాజుగారి పేరు అరిందముడు.
ఆయనకి కొడుగ్గా పుట్టాడు. వీడికి దమ్ముడు అని పేరెట్టారు. వీడికి పూర్వజన్మ గుర్తుంది, నేను పరమ దౌర్భాగ్యుణ్ణి, శివరాత్రి నాడు శివుడి సన్నిధిలో దీపం వెలిగించిన పుణ్యం వల్ల రాజుగారి కొడుకునే పుట్టానని జ్ఞాపకం ఉంది. వీడు రాజయ్యాడు తర్వాత పెద్దయ్యాక. రాజయ్యాక వాడు ఏం చేశాడు, కార్తీక మాసంలో దీపములు వెలిగిస్తే పరమ పుణ్యము అని పుస్తకాల్లో చదువుకున్నాడు, పూర్వజన్మ గుర్తుంది. అందుకని నా రాజ్యంలో కార్తీక మాసం అంతా దీపములు వెలిగించాలి, చీకటి పడగానే ఆలయాలకి శివాలయానికో విష్ణు ఆలయానికో వెళ్ళి దీపం వెలిగించాలి, అలా వెలిగించని వాడిని శిరశ్ఛేదం చేసి చంపేస్తానని ఒక చట్టం చేశాడు. రాజుగారి చట్టం అంటే ఆ రోజుల్లో భయం. అందుకని వాళ్ళు ఏం చేశారు, రాజుగారి మీద భయం వల్ల, చట్టం వల్ల భయం వల్ల ప్రాణం పోతుందనో అందరూ దీపాలు వెలిగించారు. కార్తీక మాసం నెలళ్ళు దీపాలు వెలిగించారు. రాజుగారు కూడా ఏం చేశాడు, శివాలయంలో కోటి కోటి దీపాలు వెలిగించాడు. నిజంగా కోటి దీపాలు అంటే కోటి దీపాలు వెలిగించాడు, ఆర్భాటం ప్రచారాలు కాకుండా భక్తితో వెలిగించాడు ఆయన. ఈ విధంగా అందరి చేత దీపాలు వెలిగించి వెలిగింపజేసి తాను కూడా దీపాలు వెలిగించాడు. కార్తీక మాసం అంతా జాగ్రత్తగా ఉండండి, కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించాడు. ఈ పుణ్యం వల్ల ముసల్తనం వచ్చి ఆయన చచ్చిపోగానే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. బ్రహ్మగారి ఇంటి తన దగ్గర కొంతకాలం అట్టే పెట్టుకుని మళ్ళీ సృష్టి ఏర్పడినప్పుడు భూలోకంలో ఆయన పుట్టించాడు. ఎలా పుట్టించాడో చెప్పన, బ్రహ్మ మానస పుత్రుడు పులస్త్యుడు, పులస్త్యుడు అని ఒక ప్రజాపతి బ్రహ్మ నుంచి పుట్టాడు. ఈ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని కొడుకు పుట్టాడు. ఈ విశ్రవసుడి మొదటి భార్య పేరు ఇలబిల. ఈ ఇలబిలకి విశ్రవసుడికి ఈ అరిందముడి కొడుకు దముడు, ఇది మొదట్లో గుణనిధి అన్నవాడు, రెండో జన్మలో దముడని పుట్టినవాడు, వీడు కొడుకే పుట్టాడు. విశ్రవసుడి కొడుకు గనక వైశ్రవణుడు అన్నారు. ఆయనే వాళ్ళ మన అందరం పొగిడే కుబేరుడు. కుబేరుడి పూర్వజన్మ కథ ఇది, ఇది స్కాంద పురాణంలో కథ. కాశీఖండంలో అద్భుతంగా వర్ణించారు, శివపురాణంలో మీకు మహాద్భుతంగా వర్ణించారు. పరమ దౌర్భాగ్యుడు ఒక దీపం శివుడి దగ్గర వెలిగించి రాజయ్యాడు. రాజుగా ఉన్నప్పుడు కార్తీక మాసంలో దీపాలు వెలిగించాడు, కుబేరుడయ్యాడు. విశ్రవసుడి కొడుకు కనుకే ఆయన ఏమంటారు, వైశ్రవణుడు అంటారు. మీరు మంత్రపుష్పం వింటున్నారుగా, కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః అని రోజు మనం తలుచుకుంటున్న కుబేరుడు ఆయన. ఏమండి, ఒక దౌర్భాగ్యుడే కుబేరుడైతే దీపాలు వెలిగించి, మనం దౌర్భాగ్యులం కాదు, మనకి నిజంగా భక్తి ఉంది, ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసాం, చెబుతున్నాం, చూపిస్తున్నాం. మనం కూడా భక్తితో ఈ కార్తీక మాసంలో శివుడి సన్నిధానంలో దీపాలు వెలిగిస్తే మనకింక ఎటువంటి ఉత్తమ గతి వస్తుందో ఆలోచించండి. సంపదలను ఇస్తుంది, దివ్య లోకాలు ఇస్తుంది, పదవులు ఇస్తుంది, ఏది కార్తీక దీప మహిమ వల్ల. కాబట్టి కార్తీక మాసంలో దీపాలు వెలిగించండి అని మన పెద్దలు చెప్పారు. ఒకళ్ళిద్దరు కాదు, నేను చాలామందిని చూశాను. కుబేరుడి దాకా వెళ్ళక్కర్లేదమ్మా, నా జీవితంలో నా శిష్యుడు ఒకటి చెబుతాను. ఒక 10 సంవత్సరాల క్రితం నా దగ్గరకు ఒక శిష్యుడు వచ్చాడు. కట్టుకునే గుడ్డ లేకపోతే నేను కట్టుకున్న పంచెలు ఇచ్చేవాడిని పాపం. అన్నం నేను పెట్టాను ఆయనకి. నేను చెప్పాను, కార్తీక మాసంలో నువ్వు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించు అంటే, ఆవు నెయ్యి ఎక్కడుందండి, ఒత్తి ఎక్కడుందండి, దీపం కుంది కూడా లేదండి అన్నాడు ఆయన. దీపం యాచించి పెట్టు అన్నాను. 10 మంది దగ్గరికి వెళ్ళి, అయ్యా దీపం వెలిగించాలండి, ఓ ప్రమిది ఉంటేవండి అని ఒకళ్ళని ప్రమిది అడిగాడు, ఒకళ్ళు నెయ్యి అడుక్కున్నాడు, ఒకళ్ళు ఒత్తులు అడిగాడు, ఇచ్చారు. మీలాంటి పుణ్యాత్తులు ఉంటారు ఎక్కడో చోట, ఇచ్చారు. ఇవి పట్టుకెళ్ళి ఒక శివాలయంలో దీపాలు వెలిగించాడు 10 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలిసినా, 3 కార్లు, ఆయనకు ఒక కారు, ఆయన భార్యకు ఒక కారు, ఆయనకు ఒక్కతే కూతురుంది, కూతురుకు ఒక కారు, బ్రహ్మాండమైన భవనం కట్టుకున్నాడు, వ్యాపారాలు చేస్తున్నాడు, కోటీశ్వరుడు. మాకు కొన్ని నియమాలు ఉన్నాయి, శిష్యుల పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. మంచి ఐశ్వర్యవంతుడయ్యాడు, ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు కనుక గురువుగారు కొంచెం కనబడడం కష్టమైందనుకోండి. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే, కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తుంటే దశాబ్దంలో దశ మారింది. కాబట్టి నన్ను నేను చెప్పిన ప్రామాణికమైన వాక్యాలు నమ్మండి, దీపాలు వెలిగించండి, శుభాలు పొందుతారు. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల నాకు వచ్చిన లాభం ఏమిటో చెప్పనా, నేను అమెరికా 13 ఏళ్ళుగా రెగ్యులర్గా వెళుతూ ఉంటాను ఏప్రిల్ మేలో అక్కడ ప్రవచనాలకి. మొదట్లో నానా యాత్ర పడి వెళ్ళేవాడిని, తర్వాత ఎకానమీ క్లాసులో ప్రయాణించడం కష్టం, ఇప్పుడు నా లెవెల్ కూడా పెరిగింది, నేను బిజినెస్ క్లాసులో వెళ్ళగలుగుతున్నాను, బిజీ అయిపోయా. కాబట్టి కార్తీక మాసంలో ఇదేదో హాస్యంగా తీసుకోకండి, భక్తితోటి శివ సన్నిధిలోనో విష్ణు సన్నిధిలోనో అమ్మవారి సన్నిధిలోనో దీపం వెలిగించండి. సుఖం, శాంతి, సంపద,
అన్నీ పొందుతారు. అలాగే మరి ఈ కార్తీక మాసంలో శివుణ్ణి అర్చించే విధానం గురించి చెప్తారా, ఏ విధంగా చేయాలి? ఈశ్వరుడు బోళా శంకరుడు. బోళా అనేది హిందీ పదం అండవు. హిందీలో బోళా అంటే అమాయకుడు, మాయ లేనివాడు. శివుడి దగ్గర మాయా మర్మం లేదంటే ఏమిటి? మాయ లేదంటే దగ్గర మహిమ లేదని కాదు సుమా. అక్కడ ఎవరైనా ఒక్కసారి శివా శంకర అంటే వెంటనే పరిగెత్తుకొచ్చి, నాయనా నన్ను శంకర అన్నావా, నేను నీ కింకరుణ్ణి అంటట. ఆయన అంతటి మహాత్ముడు. ఆయన ఆయనకి మంత్రం అక్కర్లేదు, తంత్రం అక్కర్లేదు. ఈ అలా పూజించినా సంతోషిస్తాడు. మాధయ్య గారి మల్లన అని ఒక ఆయన ఉన్నాడు, అష్టదిగ్గజాల్లో ఒకడు ఆయన. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, రామరాజ భూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు, మాధయ్య గారి మల్లన, తెనాలి రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజాలు అన్నమాట. వీళ్ళల్లో మాధయ్య గారి మల్లన రాజశేఖర చరిత్ర అని ఒక పుస్తకం రాశాడు. రాజ అంటే చంద్రుడు, రాజశేఖరుడన్న చంద్రశేఖరుడన్న ఒకటే. శివుడి చరిత్ర రాశాడు, అందులో చిన్న పద్యం రాశాడు. ఏమని? నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి, నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి, పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు, కామధేనువు వానింటి గాడి పసరము, అల్లసురశాఖి వానింటి మొల్ల చెట్టు. శివుణ్ణి పూజించడానికి కష్టపడక్కర్లేదు నాయన, ఆయన నెత్తి మీద ఇన్ని నీళ్లు జల్లు. ఉదాహరణకి శివుడు అంత దూరంలో ఉన్నాడు, నువ్వు గుళ్ళోకి వెళ్ళి ఆయన మీద నీళ్లు పోసే అవకాశం నీకు లేదు. అప్పుడు నీ దగ్గర ఉన్న చెంబులో నీళ్ళు ఇక్కడ నుంచి ఇలా చేతిలో తీసుకుని అలా జల్లి, అప్పుడు ఆయన ఏమనుకుంటాడో తెలుసా? బాబు పద్మాకరు నా దగ్గరికి రాలేకపోయావా, నీళ్లు నెత్తి మీద భక్తితో పోసి అభిషేకం చేయలేకపోయావా, దూరం నుంచి జల్లావా, పర్వాలేదులే, అదే నాకు అభిషేకం, మహన్యాసపూర్వక అభిషేకం అని భావించి ఏం చేస్తాడట ఆయన? జాలిపడిపోయి మన ఇంట్లో ఏం చేస్తాడు? కామధేనువుని కట్టేస్తాడట. స్వర్గలోకంలో కామధేను అని ఒక ఆవు ఉంది. ఆవు దగ్గరికి వెళ్ళి మీరు ఏం అడిగితే అది ఇస్తుంది అనమాట. ఒక ఆయనకి జుట్టంతా ఊడిపోయి ఆ కామధేను కనపడగానే నా నెత్తంతా జుట్టు రావాలని కోరుకుంటే జుట్టు ఇచ్చేస్తుంది. అది నాకు మంచి పంచం అంటే పంచిస్తుంది, ఇలా ఏం అడిగితే అది ఇస్తుంది కామధేనువు. అంటే అర్థం ఏమిటనమాట? ఇన్ని నీళ్లు చల్లితే కామధేనువులా కోరిన కోరికలు తీరుస్తాడు ఆయన. నీళ్లు చల్లితేనే సంతోషిస్తాడు. పత్రి దగ్గరికి వెళ్ళి వేయలేక దూరం నుంచి విసిరేసాం అనుకుందాం, ఆ విసిరేసిన పత్రే తనకి పూజ అనుకుని, నా మీద పత్రి వేసావు కదా, కల్పవృక్షాన్ని నీ దొడ్లో నాటుతానంటాట. అంటే కల్పవృక్షంలో ఆయన మన కోరికలు తీరుస్తాడు. అంత మహాత్ముడు ఆయన. కాబట్టి ఆయన్ని మనం ఎలా పూజించినా సంతోషిస్తాడు. అలాగని దూరం నుంచి విసరమండల్లా ఆ మహాత్ముడిని భక్తితో పూజించు, నీళ్లతో అభిషేకించాలి, భస్మంతో అభిషేకించు, ఫలద్రవాలతో అభిషేకించు. ఉదాహరణకి మేము కార్తీక పూర్ణిమ నాడు మా ప్రణవపీఠంలో లక్ష పత్రి పూజ చేస్తాం. ఆ రోజు అలా ఏకధారగా 1000 కుండలతో నీళ్లు అభిషేకం చేస్తాం, సహస్రఘట అభిషేకం చేస్తాం. ఇంకా ఆ రోజు కార్తీక పూర్ణిమ నాడు చూడవలసిందే ఆ దృశ్యం అన్నమాట. అది కూడా శ్రద్ధతో పోయాలి నీళ్లు. పోస్తే ఆయన సంతోషిస్తాడు, కైలాసం ఇస్తాడు. అన్నిటికంటే శివుడికి ఇష్టమైంది విభూతి. విభూతి అలా అభిషేకం చేసి ఆయన మీద పోసి అది నుదుట ధరిస్తే సకల సంపదలు ఇస్తాడు. విభూతికి ఐశ్వర్యము అని పేరు, శివుడి యొక్క శక్తి అని పేరు దానికి. పదవులు పొందాలంటే విభూతితో అభిషేకించాలి. ఇంకా ఈ కార్తీక మాసంలో తులసీ దళములతో శివుణ్ణి పూజిస్తే, మళ్ళీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కొందరు అమాయకులు తులసితోటిట శివుణ్ణి పూజించకూడదట అంటారు. ఉట్టి అబద్ధం అది. శివపురాణంలో తులసీ దళాలతో శివుణ్ణి పూజిస్తే నీవు అనుకున్నటువంటి ఇల్లు పొందుతావు అనుంది. కాబట్టి తులసీ దళాలతో పూజించండి. బిల్వపత్రాలు అంటే మారేడు దళాలు, మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే అబ్బా ఇహవాడికి రా వద్దంటే సంపద అన్నమాట. అంత మహాఫలితం వస్తుంది. ఇలా ఎలాగో రకంగా ఎంతో కొంత శ్రద్ధతో పరమాత్ముడిని పూజించండి. ఆ పరమాత్ముడిని మనం శ్రద్ధతో పూజిస్తే మనకు కావలసినవన్నీ ఇస్తాడనమాట. అలాగే మరి కార్తీక మాసంలో అంటే చాలామందికి తెలియదు, మీరు ఇందాకే చెప్పారు కాలభైరవుని పూజించాలి, అలాగే విష్ణువుని పూజించాలి, శివుణ్ణి పూజించాలి అని. ఇప్పుడు శివుణ్ణి ఏ విధంగా పూజించాలో తెలుసుకున్నాము, మరి విష్ణువుని ఏ విధంగా పూజించాలి? విష్ణువుకి అలంకారం అంటే బాగా ఇష్టం. ఈ కార్తీక మాసంలో స్వామివారిని శుభ్రంగా అభిషేకం చేశాక చందనం పూయండి, గంధం పూయండి. విష్ణువుకి పూసే గంధం
మనకి మంచి చురుకుతనాన్ని ఇస్తుంది, ఎక్కడున్నా ఆలోచన చేసే శక్తిని ఇస్తుంది. కాబట్టి చందనం పోయింది. అసలు అందుకే భక్తజీదేవుడు ఏమంటాడు, చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. చందనం ఒళ్ళంతా పూయబడినటువంటి నీల కళేబరుడైన విష్ణు శరీరం నీలంగా ఉంటుంది, ఆ నీల కళేబరానికి ఒళ్ళంతా చందనం పూశారట. అందువల్ల ఈ కార్తీక మాసంలో చందనం పూయండి. తర్వాత ఈ కార్తీక మాసంలో విష్ణువుని పీత వసనుడు అన్నారు. పీత అంటే పసుపు, పసుపు పచ్చని బట్ట కట్టాలి. అంటే స్వామివారికి అభిషేకం అయిపోయాక బట్టలు కడతారు కదా, ఆ బట్టల్లో పసుపు పచ్చని బట్ట కట్టండి. చెవులకు కుండలాలు పెట్టండి, కిరీటం పెట్టండి, ఆభరణాలు పెట్టండి. ఆ మహాత్ముడికి దండంటే బాగా ఇష్టం, ప్రత్యేకంగా వనమాలి అని పేరు. వనమాల ధరిస్తాడు గనక వనమాలి అన్నారు. రకరకాల తులసీదళాలు, రకరకాల ఆకులు పట్టుకొచ్చి, బిల్వపత్రాలు పట్టుకొచ్చి అందులో పెట్టి, అందులో చామంతి పువ్వులు లాంటి పువ్వులు పెట్టి ఆ దండ తయారు చేసి ఆయన మెడలో వేయండి. ఆపై ఆయనకి ధూపం దీపం చూపించండి. ధూపం అంటే ఆయనకి ఇష్టం, దీపం చూపించండి. ఈ కార్తీక మాసంలో విష్ణువుకి ప్రత్యేకమైన నివేదనలు చేస్తే, పూజా విధానంలో భాగంగా నైవేద్యాలు పెడితే చాలా మంచిది. ఆ నైవేద్యాల్లో ఒకటి కట్టుపొంగలి, మరొకటి పులిహార హరిద్రాన్నం అంటాం దాన్ని సంస్కృతంలో, మూడవది దధ్యోదనం, పెరుగుతో చిక్కని చక్కని పెరుగుతో చేయాలి. మళ్ళీ పెరుగుతో అన్నం చేయమన్నాం కదా అని ఏదో పాతకాలం 50 ఏళ్ల క్రితం తెచ్చిన పెరుగు ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి ఆ పొల్ల పెరుగుతోటి, నీళ్ల పాలతోటి లేకపోతే నీళ్ల పెరుగుతోటి చేయకూడదు. తాజా తాజాగా తోడు పెట్టిన కమ్మని చిక్కని మేగడ పెరుగుతో తయారు చేసిన అన్నం, అందులో పోపు కూడా పెట్టాలి, టాపు లేచిపోయే పోపు పెట్టాలి. అలా పెట్టిన దధ్యన్నం పెట్టాలి, గుడాన్నం పెట్టాలి. గుడాన్నం అంటే చక్కెర పొంగలిలో చక్కెర బదులుగా బెల్లం వేస్తారు, దానికి గుడాన్నం అని పేరు. ఈ విధంగా స్వామివారికి పులిహార, కట్టుపొంగలి, దధ్యన్నము, గుడాన్నము, ఐదవది పాయసాన్నం. పాయసాన్నం అంటే ఏంటనమాట, పాలతో తయారు చేసినటువంటి అన్నం. అన్నమే మళ్ళీ, అందుకని చెబుతాను సేమ్యాలు కాదు, సేమ్యాలు అమ్యామ్యాలు కాదు. ఒక 4 లీటర్ల పాలు మరగబెట్టి అందులో నీళ్లు కలపకుండా బియ్యం 1 పావు కేజీ పోసి, 1 పావు కేజీ జీడిపప్పు, కిస్మిస్, యాలకులు ఇవన్నీ వేసి పాయసం తయారు చేస్తే ఆ పాయసం స్వామివారికి నైవేద్యం పెట్టి మనం తింటే స్వర్గానికి పెట్టాడు దూరంలో ఉండటండి. ఈ విధంగా వీటిని నివేదన చేయాలి. శక్తి లేనివాడు ఎలా చేసా పర్లేదు, నేను చెప్పింది. శక్తి ఉన్నవాడు 4 లీటర్ల పాలతో చేస్తాడు. పాపం పేదవాడు ఉంటే ఇన్ని పాలతో ఇంత అన్నం తయారు చేసినా చాలు. ఏమీ లేకపోతే అయ్యా నా మనస్సే నైవేద్యం అని పెట్టండి, అంత లేనివాళ్ళు అయితే భగవంతుడు ఏమనుకోడు. కాబట్టి విష్ణువుని చక్కగా అలంకారములు చేసి అన్న నైవేద్యములు పెట్టి పూజించి మనం కూడా తినడం మంచిది. ఆయనకి భజన నామస్మరణ అంటే ఇష్టం, కాబట్టి కార్తీక మాసంలో భక్తితో గోవింద స్మరణ చేయాలట. ప్రాచీన కాలంలో దేవాలయానికి వెడితే పెద్ద కంఠంతో గోవింద హరి గోవింద అనేవారన్నమాట. హరినారాయణ గోవింద భక్త పరాయణ గోవింద పాప విరామ గోవింద పావన నామ గోవింద అని ఈ కాలంలో కార్తీక మాసంలో గోవింద స్మరణ చేయాలి. ఇక్కడ ఇంకో లాభం చెప్పనా అండి, ఎంత కాదనుకున్న బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి ఆలయంలో కూర్చున్న వాళ్ళు మధ్య మధ్యలో గుర్ర గుర్ర అని నిద్రపోతారు. ఆ గురక పురాణం చెప్పేవాడి దాకా రావచ్చు. అందుకని ఏం చేసేవారన్నమాట, పూర్వం మధ్య మధ్యలో గోవింద అని ఒక్కసారి గోవింద నామస్మరణ చేస్తే ఆ నిద్రపోతున్న ఉలిక్కిపడి ఓహో అయిపోయిందా గోవింద అంటాడు ఆయన కూడా, ఆయనకు పుణ్యం వస్తుంది. ఈ విధంగా అందరికీ పుణ్యం తెచ్చిపెట్టడానికి అప్పుడప్పుడు తెలియక నిద్రలోకి వెళ్ళిన వాళ్ళని లేపడం కోసం కూడా ఈ భజన చేసేవారండి. భజన వెనకాతలు అంత అంతరార్థం ఉంది. అసలు శివకేశవులు ఇద్దరికీ కూడా ఈ కాలంలో భజన చాలా ఇష్టం, సంకీర్తన చెయ్యాలి. ఆయనకున్న పూజలలో సంకీర్తన అనేది చాలా ఇష్టం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధాల భక్తి మార్గాలు చెప్పారు. అందులో ఈ సంకీర్తన ఒక గొప్ప మార్గం అన్నమాట. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు కదా నిద్రపోతున్నాను లేపడానికి అని, ఇప్పుడు చాలామంది ఉదయాన్నే లేస్తారు. ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామునే లేచి అప్పుడు పూజలు చేసినా స్నానం చేసినా మధ్యాహ్నానికి నిద్ర వచ్చేవారి పరిస్థితి ఏంటి, నిద్రపోవచ్చా పోకూడదు అంటారా? అంటే ఉపవాసం ఉంటే మాత్రం నిద్రపోకూడదు. కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఏమిటి, స్నానంతో పాటు ఉపవాసం కూడా ఉంది కదా. ఆ ఉపవాసాలు నక్తములు అని పిలువబడతాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు లేచాక స్నానం చేశాక మళ్ళీ సూర్యుడు అస్తమించాక నక్షత్ర దర్శనం చేసుకునే భోజనం చేయాలి. నక్తము అంటే నిజానికి అర్థం రాత్రి అమ్మ,
నక్తము అనేది సంస్కృత శబ్దం, దాని అర్థం ఏమిటనమాట రాత్రి. పగలు కాకుండా రాత్రిపూట నక్షత్ర దర్శనం చేసుకుని భోంచేసే ఆ విధానమునకు ఉపవాస విధానానికి నక్తము అని పేరు. ఈ నక్త ఉపవాసం ఉంటే మాత్రం నిద్రపోకూడదట. ఉపవాసం లేకుండా కేవలం స్నానము చేసి అర్చన చేసేవాళ్ళు మరీ తీవ్రంగా కలిసిపోతే ఏం చేస్తాం పాపం, మూడింటికో నాలుగింటికో లేస్తారయ్యే, అలాగ పనులు చేయాలి. అందులో కలియుగంలో పొట్ట పోషణ కోసం ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి తప్పనిసరి అప్పుడు నిద్ర వస్తే ఏమో చెప్పలేం కానీ సాధ్యమైనంత వరకు పగటి నిద్ర మంచిది కాదు. ప్రతిదానికి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. అందుకే మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో మదాలస ఏముంటుందో తెలుసా, మర్త్యునకు నిజేచ్చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవుడికి రోగం వస్తే, శరీరం సహకరించకపోతే అప్పుడు వాళ్ళు నిద్రపోయినా తప్పలేదు. ఆరోగ్యంగా ఉన్న మనలాంటి వాళ్ళం ఆరోగ్యంగా ఉంటాం కదా. ఇప్పుడు దేవుడు దేవాలయం నాకు ఇప్పటి వరకు ఈ వయస్సు వరకు ఈ క్షణం వరకు ఏమీ రోగం లేదు. అందువల్ల భగవంతుడు ఎవరు ప్రార్థిస్తున్నానంటే ఇలాగే యావత్ జీవితం గడపాలని. ఈ షుగర్లు అంటారు, బీపీలు అంటారు, మైదారు రోగాలు ఎంత ఇబ్బంది అమ్మా. ఆ రోగాలు లేకపోవడం గొప్ప ఐశ్వర్యం. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల అవి రావు మనకి. అవి వచ్చి నిద్ర వస్తే మాత్రం వాళ్ళు నిద్రపోయినా దోషం లేదు. అలాగే ఈ కార్తీక మాసంలో లక్షపత్రి పూజ మీరు కూడా చెప్పారు కదా చేస్తామని, ఇది ఎవరికి చేయాలంటారు, శివుడికే చేయాలా విష్ణుకి కూడా చేయాలా? లక్షపత్రి పూజ మాత్రం ఈశ్వరుడికి ప్రత్యేకంగా నిర్దేశింపబడింది. పత్రి అంటే ఆకు, చెట్ల నుంచి వచ్చే ఆకులన్నిటినీ పత్రి అంటారు. పత్రం అంటే ఆకు కదా, ఆ పూజ పత్రి పూజ. లక్ష ఆకులు పట్టుకొచ్చి ఈశ్వరుడికి పూజ చేసే విధానం లక్షపత్రి. దీని గురించి కొంచెం స్పష్టంగా చెప్పుకుందాం. ముందుగా దీనికి విధానం ఏమిటంటే, శివుణ్ణి అభిషేకించాలి. ఏకాదశ రుద్రాభిషేకం చేయటం మరీ మంచిది. అంటే 11 సార్లు రుద్రం చదువుతూ ఉండగా అభిషేకం చేస్తారు. 11 సార్లు రుద్రముతో అభిషేకం చేస్తే ఏకాదశ రుద్రం అంటారు. ఒక్కసారి చేస్తే ఏకరుద్రం. వాళ్ళ శక్తిని బట్టి మహన్యాసం చెప్పుకున్నాక అభిషేకం చెయ్యాలి. అభిషేకం అయ్యాక ఈశ్వరలింగాన్ని శుభ్రం చేసి అలంకారం చెయ్యాలి. అప్పుడు శివుడికి సహస్రనామాలు ఉంటాయి. ఈ సహస్రనామాలు చదువుతూ ఒక్కొక్క ఆకు వెయ్యాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే, 100,000 ఆకులతో పూజ చేయాలంటే 1,000 నామాలు ఎన్నిసార్లు చదవాలి? 100,000 అయితే 100,000. 100 సార్లు 1,000 నామాలు ఒకటి చదవాలంటే కష్టం కదా. అందుకని ఏం చేశారు, నాయన 1,000 నామములు ఒకసారి చదువుతూ ఉంటే గుళ్ళో 10 మందినో 20 మందినో పెట్టు. ఈయన 1,000 నామాలు చదివేలోపు అక్కడ 10 మంది ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 10 మంది ఒక్కొక్కళ్ళు 1,000 ఆకులు వేస్తారు. ఉదాహరణకి పద్మాకర్ గారు ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః అని 1,000 నామాలు చదువుతున్నారు. ఈ నమః అన్నప్పుడల్లా ఒకడొక ఆకు వేస్తే ఒక్క పత్రమే, కానీ 10 మంది వేస్తే 10 ఆకులు అవుతాయి. ఈ 1,000 నామాలు అయ్యేలోపు 10 మంది కనుక ఆకులతో పూజ చేస్తే అప్పుడు 10,000 అవుతాయి. ఎంత అవుతాయి? 10,000 అవుతాయి. అది 20 మంది అయితే 20,000. 20 మందిని లోపల నిలబెట్టి శివుడికి పూజ చేయిస్తూ మనం కేవలం 5 సార్లు చదివితే చాలు, ఏది సహస్రనామం. అప్పుడు 5 20 100 100 100,000 వేస్తారు కనుక లక్షపత్రి పూజ అయిపోతుంది. అలా లక్షపత్రి పూజ చేస్తారు. రకరకాల ఆకులు కలిపి చేసే పూజ లక్షపత్రి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, 100,000 రకరకాల ఆకులు కాకుండా 100,000 బిల్వములే తెస్తారు, 6-7 ఆకులు. అప్పుడు దానికి 100,000 బిల్వార్చన అని పేరు. మేము మా ప్రణవపీఠంలో ఇటు 100,000 బిల్వార్చన 100,000 పత్రి అర్చన రెండూ ఏకకాలంలో చేస్తాం. అలాగే మీరు కూడా అవకాశం ఉన్నవాడు ఇళ్లల్లో కానీ గుళ్ళల్లో కానీ చెయ్యండి. అందులో ఎప్పుడైనా కార్తీక మాసంలో ఈ 100,000 బిల్వార్చన లేక 100,000 పత్రి పూజ చేయొచ్చు. కానీ పూర్ణిమ నాడు చేస్తే అఖండ ఫలితం వస్తుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి అలా చెయ్యండి. ఈ అర్చన చేసేవాళ్ళు మాత్రం పగలు నిద్రపోకూడదు. వీళ్ళకి మాత్రం పగటి నిద్ర నిషేధమట. సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తారు, లాభం. పగలు కూడా కటిక ఉపవాసం చేయమని చెప్పలే మన శాస్త్రాలు. శరీరం అనారోగ్యంతో చచ్చిపోయే స్థితి వస్తే ఏమీ తినకుండా ఉంటే ఎలాగండి? అందువల్ల అజ్ఞానంతో శరీరం పాడు చేసుకోకూడదు. కనుక ఎంతో కొంత శరీరం నిలబెట్టడానికి కావలసిన అన్నం తినచ్చు అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పను నేను, అంటే ఇది అత్యావశ్యక స్థితిలోనే దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక మనిషికి ఆరోగ్యం సహకరించటం లేదు కానీ అర్చన చేయాలనుకున్నాడు, అలాంటప్పుట భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం అని పద్మపురాణంలో ఉంది. భోజనం చేసినా పర్వాలేదు, ఎంతో కొంత తిని పూజ చేయన్నాడు. అంతేగాని ఏమీ తినకూడదన్నారని పొద్దునుంచి సాయంకాలం దాకా అలా చచ్చిపోతూ, ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ప్రమాదం కదమ్మా పాపం, కళ్ళు అలా వేళ్లాడిపోతూ ఉండగా పడిపోతే ఏమిటి ఉపయోగం? దేహం
నిలబడితేనే మనం ఏదన్నా పుణ్యం చేస్తాం. అవునా? పుణ్యకార్యాలు చేయాలంటే ఏం చేయాలి? ముందు శరీరం ఉండాలి. అందుకే శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ధర్మ సాధనానికి శరీరం ముఖ్యం. కాబట్టి ఎంతో కొంత తిని శరీరమును నిలబెట్టుకుంటే మంచిది. ఇవన్నీ వారి వారి ఆరోగ్యాలను బట్టి చూసుకుంటూ అర్చన చెయ్యండి. అలా అర్చన చేస్తే ఈశ్వరానుగ్రహంతో సంపదలు తప్పక పొందుతారు. ఓకే గురుగారు, ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ కార్తీక పూర్ణిమ గురించి, అలాగే కార్తీక మాస విశిష్టతల గురించి అనేక విషయాల్ని మా ప్రేక్షకులందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు. చూసారు కదా, ఈరోజు కార్తీక మాసం యొక్క అనేక విశిష్టతల గురించి వద్దపత్తి పద్మాకర్ రావు గారు మనకి చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ కార్తీక మాసంలో పాటించాల్సిన విధి విధానాల గురించి చాలా వివరించారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు తప్పనిసరిగా ఈ నియమ నిబంధనల్ని పాటిస్తూ కార్తీక మాసాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. తిరిగి రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.